పరమీశం, ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. కిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. అందరికి నమస్కారం. మరి ఈరోజు 65వ వార్డులో ఈ పాదయాత్ర మేము డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ పెట్టుకున్నామండి. రోజుకి ఒక 500 నుంచి 1000 ఎలులు వరకు కూడా మేము పాదయాత్ర చేస్తున్నాం. ఇంకా అంతకన్నా ఎక్కువేది కలుగుతుంది. మేము రోడ్డు పైన వెళ్తున్నటువంటి వ్యక్తులు మాట్లాడినా కానీ పర్టికులర్గా ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. అక్కడ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది మేము ఎలక్షన్ అయ్యే వరకు కూడా ప్రతి గాజువాకలు ఉన్నటువంటి ప్రతి ఇల్లుని కూడా టచ్ చేయాలని ఒక మేము వెళ్ళాలి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలనే ఒక ఆలోచనతో మేము ఉన్నామండి. మాకు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు, వాళ్ళు పాల్గొంటున్నారు స్వచ్ఛందంగా. ఈ ర్యాలీస్లో ఆటల్లో ర్యాలీలో ముఖ్యంగా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. దీనికి తెలుగుదేశం జనసేనతో పాటు బీజేపీ నాయకులు కూడా రావడం ఎక్కువగా ఈ రెండు పార్టీలకి జనసేన బీజేపీకి తెలుగుదేశంకి ఎక్కువ మంది కార్యకర్తలు నాయకులు ఉండడం వల్ల అధిక సంఖ్యలో కూడా వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా తాతారావు గారు తెలుగుదేశం జనసేన గాజువాక ఇన్ఛార్జ్, వారు డైలీ వస్తున్నారు. ఈరోజు బైపుల గాంధీ గారి ఆధ్వర్యంలోని, అలాగే రొయ్య రత్నం గారి ఆధ్వర్యంలోని, రామారావు గారి ఆధ్వర్యంలోని, మా వాసు రెట్టి వాసు ఆధ్వర్యంలో, వీళ్ళందరి ఆధ్వర్యంలో, అలాగే కృష్ణ కరికృష్ణ వీళ్ళందరి ఆధ్వర్యం, సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇది ర్యాలీ తీసుకొచ్చారు. చాలామంది వచ్చారు ఈరోజు. నేను చూసిన దాంట్లో ఎక్కువ మంది వచ్చారు ఇక్కడ. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది సమస్యలు ఏంటంటే కబ్జాలు, ల్యాండ్స్ ఎవరైనా ఒక చిన్న ల్యాండ్ ఉంటే చాలా ఒక 4 కలిపి కబ్జా చేసి అది దళారులా తయారై అమ్ముతున్నారు. అది ఇంకా ప్రభుత్వం స్థలం కనిపిస్తే చాలు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.